హాయ్ అండి, వెల్కమ్ టు నవహోమి. నవహోమిలో ఈరోజు టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు లేకపోతే కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. మనం బయట కొనుక్కోవడం కంటే మనమే ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా తురిమి పెట్టుకున్నాను. నేను తురిమి పెట్టుకోలేదండి, జస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి మిక్సీలో కొట్టి పెట్టాను. చూడండి, అదే నేను ఇప్పుడు యాడ్ చేసాను. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది కదా, అందుకని దీన్ని తిప్పుతూనే ఉండాలి. ఇది 2 కప్స్ ఆఫ్ కోకోనట్ తురిమి పెట్టుకున్నది. దానికి 1 కప్పు జాగరీ యాడ్ చేసుకోవాలి, బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లము బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బెల్లం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కింద మాడిపోకుండా మనము తిప్పుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, బెల్లం కూడా గడ్డలు గడ్డలు ఉన్నది కూడా మామూలుగా కరిగిపోతుంది. నార్మల్గా మీకు కావాలంటే జస్ట్ 1 30 ml వాటర్ పోసుకోవచ్చు, కానీ నేను ఏ వాటర్ యాడ్ చేసుకోలేదమ్మా. ఇలాగే జస్ట్ కలుపుతూనే ఉన్నాను. కలుపుతూనే ఉంటే కొద్ది కలర్ కూడా చేంజ్ అవుతుంది. మీకు ఎంత స్వీట్ అవసరమో అంత స్వీట్ మాత్రం యాడ్ చేసుకోండి. బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు. నాకైతే ఎక్కువ స్వీట్ ఇష్టం లేదు కాబట్టి నేను 1 కప్పు మాత్రమే తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు కొద్దిగా రెడీ అయిపోయింది. దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న యాలకుల పొడి యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలన్నమాట. బెల్లం బాగా గడ్డలు గడ్డలు ఉన్నది కూడా దాన్ని అది కరిగిపోతుంది. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి ఉండలు తింటే దగ్గు వస్తుంది అది ఇది అంటారు కదా, దగ్గు ఏమి రాదండి. కొబ్బరి చాలా మంచిది, హార్ట్కి ఇంకా మంచిది. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, అది కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకోండి. ఇంతే, చాలా ఈజీ అండి, హెల్దీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా ఈజీ. మనం ఇంట్లోనే అన్నీ తయారు చేసుకోవచ్చు బయట కొనుక్కోవడం కంటే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీ. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇది ఉండలు చేసుకోండి. మరీ వేడిగా ఉన్నప్పుడు మనం చేయి కాలుతుంది కాబట్టి ఇలా పెట్టుకొని ఉండలు చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.